చూపించండి రా బాబు అంటే మళ్ళీ సెటిల్మెంట్ చేసి నవ్విస్తాడంటూ వచ్చేస్తున్నాడు ఆంద్రేయాబి అలాంగ్ విత్ హిస్ టీమ్ మాయాదారి మై సంభో మై సమ్మా మన మై సారం బుదామే మై సమ్మా మై సమ్మా మై సమ్మా మై సమ్మా మై సమ్మా నన్ను కబర పెట్టి నమస్తే 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 అరే పోరి చూసిన ఆరా మస్తు బ్యాక్ తూ జానీ భాయ్ నమస్తే నమస్తే భాయ్ జానీ భాయ్ కాదన్నా నాగబాబా అన్న డైలాగ్ చెప్తున్నాడు రా నీ నోట్లే జానీ భాయ్ నమస్తే నమస్తే భాయ్ ఎట్లున్నావు అరే నేను మంచిగున్నాను ఎట్టున్నాయి ఎక్దమ్ జబర్దస్త్ కత్తి కిలాకున్నాలే నా జానీ భాయ్ కాదు నాగబాబా అన్న అనాలే అవులగా నీకు ఏమేరకరా మా ఇద్దరు అడ్డ వేరున్నది ఏమన్నా అంతేనే అరే సారమ్మా నమస్తే మంచిగున్నారా మేమైతే ఇక్కడికి వచ్చినాం కానీ మస్తు పరేషాన్ అవుతున్నారు పరేషాన్ పరేషాన్ ఇది పనిగాడు లేకుండా రెండు స్కిట్లు కొట్టినాం కదా చేసినాం కదరా అది ఇప్పుడు వచ్చిండు అరే అనా నమస్తానా నేను వచ్చినా ఏందో పరేషాన్ ఉన్నాయండి ఏం పరేషాన్ పట్టు నేను వచ్చినా నువ్వు వచ్చినావనే రా పరేషాన్ అంతా అరే సప్పుడు అయితే అని చూడు సప్పుడు అన్న మెసేజ్ వచ్చిందా నీ పోరా నా పోరు కాదు నీ మొగుడు అదే మూడు సైతే వస్తాడు కదా నీ మొగుడు మీసాలు పెట్టుకుని రాజు పైలానికి ఇట్లుంటాడు వాడు ఎందుకు వస్తున్నాడు రా అన్న జాగా ఇచ్చినంట పేపర్ లేదంట పొద్దాగా ఫోన్ చేస్తాడు పొద్దాగా ఫోన్ చేస్తాడు మరి మెసేజ్ రైందిరా అరే ఎక్కడున్నా మెసేజ్ పెట్టిండు ఓ పని చెయ్యి మెసేజ్ సెంట్ ఫెయిల్డ్ అని కొట్టు రిప్లై కొట్టు పెట్టినానా సప్పుడు ఆగం ఎందుకు రా చెప్తాడు నీకెందుకు చేసిండ్రా కడిజే 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 లేని అరే లేనని చెప్ప అవులాగా కడిజి నా మాటంటే ఏదో కంగారులా దెబ్బతిన్నా బిడ్డ మెడల్ పట్టినే గాని ఈ రోజు రారా పుంగి బజాయిస్తా అన్నాయుడు నీ బొక్కలు చూర చేసి ఫోన్ పాన్లో సున్నం లెక్క పెట్టుకుని నమ్ములుతా అంటా అండి మాట్లాడు నువ్వు దమికిస్తా నన్న రూజేంద్రా మాట్లాడు హలో హలో ఏమ్రా జుబాయ్ ఆ రాజుబాయ్ చెప్పు ఏంది అట్లా నీకు దాని అన్న అరే పెట్టుకోరా బై అరే మీద పెడతావు కింద పెడతావు ఎడ పెడతావు పెట్టుకోరా బై ఇలా నువ్వు నేను చూసుకోవాలి ఆర్యా పార్సల్ పెట్టుకో ఎడ పెడతావు పెట్టుకో ఏమైందే అరే బాంబు పెడతాడంట టైం బాంబు పెడతాడు ఇంట్లో పోయి అరే పెడతాడు చచ్చిపోతాడు అవలాగా నాకు దిమాగ్ లేదు ఆరా ఆ టైం బాంబు 12 గంటలకు పెడతాను మా ఇంట్లో వాచాయి 4 రోజులు అయింది రీచార్జ్ చేసిన రా ఫోన్ హలో టోన్ కంట కట్ చేసిండు హలో టోన్ కి కట్ చేసిండు ఎవడు పెట్టమన్నాడు హలో టోన్ అని దయచేసి మీరు లైన్ లో వేచి ఉన్నారు అరే లైన్ లో అంటే ఉండు శంకర్ పైల్మాన్ ఎక్కడన్నా లైన్ లో నిల్చుంటాడు అరే పోరి లైన్ లో ఉండదు స్టేజ్ మీద అంటాం చెప్పు ఏం కావాలి మీకు ఏ విధంగా సహాయపడగలము నువ్వు నాకు సహాయపడేది నీ అవకాశం ఎంత నీ ఐసేత ఎంత నీ అచ్చల్ అదే నీకు సహాయపడతా ఊర్తోటి జర ప్యార్ తో మాట్లాడాలి లవ్ తో మాట్లాడు జరా హలో ఏమే ఏడుంటావు పెళ్ళైందా మీరేం చేస్తుంటారు నేనేం చేస్తుంటానా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంటా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు లక్షలు వస్తాయి అమ్మా ఎన్ని పైసలు వస్తున్నాయి అంటే ఏడ పెట్టుకోవాలని అర్థం అయితే లేదు ఎక్కడ పెట్టుకుంటావా మా పైసలు అన్ని అండర్ గ్రౌండ్ లో పెడతారంట మామూలు తీసుకోబోయి ఫోన్ పెట్టాయి బీరు బిర్యానీ దాకి సాన్ దినాలు అవుతాంది ఓ మర్డర్ చేసే ఫస్ట్ మర్డర్ చేసుడు ఎందుకు ఆ బీరు బిర్యానీ తినాలి అంటే అవలాగా ఒక టెక్నిక్ ఉన్నది ఎవడన్నా సూట్ కేసు పట్టుకుని వస్తున్నాడు అనుకో బై సాప్ టైం ఎంత అని అడగాలి అప్పుడు సూట్ కేసు ఇట్లా లేపి అరే ఇంత టైం అయింది బై అంటాడు సూట్ కేసు లటుక్కుని అందుకోవాలి పట్టుకుని ఉరకాలి కథం అయిపోయా అరే దిమాగ్ ఎట్లుంటావు అనుకున్నావు మళ్ళా ఇప్పుడు చూడు ఎట్లా ఎవడు వస్తాడు పోరాడు అరే బై సాప్ టైం ఎంత అయింది బై సాప్ 10 టైం ఎంత అయింది బై సాప్ 10 అరే సత్తి నువ్వు అటు వా ఇప్పుడు చెప్పరా టైం ఎంత అయింది అరే కథలు పడుతున్నారు అరే బిడ్డ ఈ బలుగుతుంది కత్తి సూట్ కేసు బయట ది పైసలు ది లెక్క పెట్టి ఇక్కడ పెట్టేసిపోవాలి ఒక్కటి మూడు లెక్క పెడతా మూడు లెక్క పెట్టే లోపల రావాలి చాలు ఒక్కటి తీరరే రెండు మూడు తీసిండారా వచ్చిండా తీసిండా అంటే వచ్చిండట ఏమ్రా వచ్చిండు అరే సత్య ఎట్టుపోతున్నారు రే ఏడ్రా వచ్చినవేంది
నువ్వు మూడంకెలు ఎప్పుడు లెక్క పెడతావా అని వెయిట్ చేస్తున్నావు. పని పాట ఏం లేదు. ఏం లేదు. నువ్వు ఏం కావాలి నీకు? మళ్ళా ఏమని అంటే సీలు కట్టుకుంటావు, మరి అది ఇచ్చినట్టు చేసే చేస్తావు. ఏం కావాలి నీకు? దండం పెట్ట. ఏం కావాలి చెప్తే జాగా ఇచ్చిరు. కానీ మామూలు పేపర్ ఏడరా? పేపర్లా కబ్జా చేసే జాగ పేపర్ ఎడికెళ్ళి వస్తాయి. లేవు లేవంటే లేవంటే అరే ఈనాడు పేపర్ అటీపో అన్నా. బిడ్డ రేపు సాయంత్రం మరొక మావన్ పేపర్ గిట్ల వేయకపో శవాలు లేస్తా ఏమనుకుంటారా మీరు? శవాలు లేచుడు ఎందుకు? ఎందుకు లేస్తాయి శవాలు? పేపర్లు ఇస్తామని చెప్పినా కాదు నేను. నువ్వు బజ్జీలు పొట్లం కట్టి తెచ్చిస్తాపు. పేపర్లో గిపర్లో ఏం పిక్తారా? చూస్తా నేను కూడా. అరే చూసుకుంటా. అరే అరే పేపర్లు అంటారా అన్నకు? పేపర్లు తెచ్చిర్రా. పేపర్ తెచ్చిపోయి తెస్తా అన్నా. నీకు దండం పెడతాపు. ఏమరా సత్తిగా ఎటువైనవరా? అరే చుచ్చుకుపోయి వచ్చిన. నాకు చెప్తే నేను కూడా వస్తుంటే కాదురా. చుచ్చుకొచ్చుండా ఇజ్జ తీస్తున్నాడు రా ఇడవడు. అరే ఇజ్జత్ ఉంటాయా పోవడానికి? ఇంకెక్కడ ఇజ్జతు? అంబర్పేట శంకర్ పైల్మాన్ కు ఫోన్ చేయి. అవురా అంబర్పేట శంకర్ అన్నకు ఫోన్ చేద్దాం. అరే ఆయన బిజీ ఉంటాడు అన్న. మరి ఎట్లారా? అయితే ఆయనకు మంచి కాస్ దోస్తున్నాడా? ఎవర్రా? ఇక్బాల్ బాయ్. చేద్దామా? అరే చేసుడు ఎందుకన్నా? పిఆర్సే విలు వచ్చేస్తాడు. అరే ఇక్బాల్ బాయ్. And I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. Anna, నా అన్న తోడంతా కూడా లేవు నువ్వు. నాకు తెలియదు రా. నాకు తెలియదు అబ్బే. మీరు అడు తిరుగురా. పెద్దలు మాట్లాడుకుంటున్నాం. అడు తిరుగురు అన్న. ఒకడు వచ్చి పరేషాన్ చేస్తున్నాడు. నీకు దండం పెడతా వాడి నుంచి నన్ను బచాయించి. అర్థమైందా? చూసుకుందాం చేసుకుందాం అన్న. కిరికిరి నీకు దండం పెడతా. అరే తిరుగురా అలా చేస్తారు అన్న. దండం పెడతాను. ఎట్లా బచాయించి? నా ఇజ్జత్ పోతుంది అన్న. ప్లీజ్ అన్న నీకు దండం పెడతాను. అరే రాజ్ పైల్వాన్ నువ్వు రారా ఇప్పుడు. ఏంద్రా నీ కాయదాలి అన్న? కాయదాలు కాదు చిన్న కాగితం ముక్కియా. ఏం బిక్తో పిక్కు రారా. ఆ అన్నున్నా నేనున్నా ఇద్దరం కలిసి కూర్చుతాం. ఏం కాదురా. చూస్తాడంట. చూస్తాడు అన్న. ఈడే ఈడే ఏమా కొడతా వస్తా అన్న చూడు. అరే తిరిగి చాలన్న కొట్టుకోర్రి. ఎవరిది? కరీంనగర్. అరే నాది కరీంనగర్. నువ్వు చిన్నప్పుడు రాజుబాయి కాదు? రాజు పైల్వాన్. అరే నేను ఇక్బాల్ పైల్వాన్ రా. కరీంనగరా? మన సిరిసిల్ల పక్కనే అన్న. నువ్వు ఆశ పోటీ అన్న. దండం పెడతా అని కొట్టే. కొట్టాలి 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 అని కొట్టాలి. ఏం చూసిరా? నాకు దండం పెడతాను. నన్ను కొట్టినమైంది కొట్టినమైంది. నన్ను రారా? నువ్వు మర్యాద చెప్పినాకరా. నువ్వు మర్యాద చెప్పినాకరా అన్న. చెప్పేం కావాలి? అరే నీకు ఒకటి తెలుసా రా? ఏందన్నా? ఆడెవడు తెలుసా నీకు? రాజ్ పైల్వాన్. ఆడు నా లంగుట యారాడు. ఇప్పుడు కూడా లంగోట్లు వేసుకుంటుండ. దీనికి నోరు చాలా ఎక్కువైతుందిరా. ఈయన ఏం ఏం సంగతి చూడపదా. అనా సారా పట్టకురే. రే రాజుగా అన్నరా, చాలా కాలమైంది మనం బా దావా చేసుకుందాం. ఏడలు పోసుకుందాం దా అన్న. ఏట కోస్తే బోటి పక్కన పెట్టి నేను వస్తా. ఏం లేదు. అరే వస్తుంది. కొత్తికేలేదు పితికేలేదు అన్ని పోయినాయి పోతున్నా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. I love you.